ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఐటీ సోదాల కలకలం రేపాయో తాజాగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చిచ్చు మొదలైంది. అది కూడా కేంద్రం నుంచి ఆ చిచ్చు రగులుతుందా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇప్పటికే రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రకరకాల ఇబ్బందులు, రకరకాల గొడవలు. ఈ నేపథ్యంలో ఈ ఐటీ దాడులకు సంబంధించి మరొక కొత్త కంపు అది చాలదన్నట్టు. అయితే ఇది ఏంటి, ఒకసారి చూసుకుంటే కనుక క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇప్పుడు ఇదంతా నిజమేన అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఎప్పుడైతే పెండ్యాల శ్రీనివాస్ ఐటీ దాడులు ఆయనకు సంబంధించి తారాస్థాయికి చేరుకున్నాయో మాటలు యుద్ధం, 2,000 కోట్ల రూపాయల అక్రమ తరలింపు జరిగిందని చెప్పి ఐటీ శాఖే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం డీటెయిల్గా, తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఏదో 2.63 లక్షలు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇంకో ప్రెస్ నీట్ రిలీజ్ చేయడం, ఇదంతా ఒక కన్ఫ్యూజన్ అనమాట. అంటే అనుమానాలు పెరగడం. అసలు డీటెయిల్స్గా ఏంటి, ఎలా జరిగిందని ఒకసారి చూసుకుంటే కనుక 6వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య జరిగిన ఐటీ సోదాలు ఏవైతే ఉన్నాయో దాని మీద 13వ తారీఖుని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఐటీ శాఖ. ఆ ప్రెస్ నోటులో చాలా క్లియర్గా చెప్పారు, 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పి ఐటీ శాఖ ప్రధానంగా ప్రకటించింది. అయితే లెక్కల్లో చూపని 85 లక్షల రూపాయల డబ్బు, 70 లక్షలు విలువైన నగలు కూడా పట్టుకున్నామని చెప్పి అందులోనే ఆ నోట్లోనే ప్రకటించారు. అయితే ఈ మొత్తం ఈ వ్యవహారంలో ఎవరి దగ్గర ఎంతెంత పట్టుకున్నారు, ఎవరి దగ్గర ఏమేమి సీజ్ చేశారు అనే విషయాలను మాత్రం బయట పెట్టకుండా ఐటీ శాఖ దాచిపెట్టింది. అది ఎందుకు దాచిపెట్టింది అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన పంచనామా ఏదైతే ఉందో, ఐటీ శాఖ సంబంధించిన పంచనామాలో దాని ప్రకారం చూస్తే కనుక శ్రీనివాస్ దగ్గర 2.56 లక్షలు మాత్రమే పట్టుకున్నామని, పట్టుకుని తిరిగి ఇచ్చేశారంట, అది కూడా తిరిగి ఇచ్చేసినట్లు, డబ్బు సంగతి తర్వాత మిగిలిన డబ్బు నగలు ఎవరు పట్టుకున్నారనే విషయాన్ని కూడా ఐటీ శాఖ ఇంకా చెప్పలేకపోవడం. మొదట ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయి అనేది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ టైంలో చాలామంది తెలుగుదేశం పార్టీలు మౌనంగా ఉండడం, లోపలికి వెళ్ళి దానికి సంబంధించి ఎలాంటి మాటలు మాట్లాడుకోకపోవడం ఇదంతా జరిగింది. ఎప్పుడైతే రెండోసారి మళ్ళీ ఇది బయటకు వచ్చిందో, 2.52 లక్షలే పట్టుకున్నామని, ఆ లోపలికి వెళ్ళిపోయిన నేతలందరూ మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు వైసీపీ మీద దుమ్మెత్తిపోయడం, వైసీపీ నేతల మీద రెచ్చిపోవడం ఇదంతా మళ్ళీ మొదలవుతుంది. అంటే ఈ మొత్తం అంతా చూస్తే మొదట ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఐటీ శాఖే, రెండోసారి ఆ పంచనామా రిపోర్టు ఇచ్చింది కూడా ఐటీ శాఖ. మరి ఈ 2,000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు ఎవరి దగ్గర పట్టుకున్నారో అనే దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వస్తే గనక ఇటు అధికార పార్టీకి, ప్రతిపక్షానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఎవరి మీద ఎవరు నిందించుకోవాలో ఏంటో అనేది. కానీ ఆ విషయంలో ఏం మాట్లాడకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతుందా రాష్ట్రంలో, రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ఒక చిచ్చు ఈ దీనివల్లే వచ్చిందా ఏంటనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. మరి దీని మీద ఏమైనా క్లారిటీ వస్తుందా లేదా అనేది చూడాలి. లేదంటే 2,000 కోట్లు మా సంబంధం లేదని వాళ్ళు అంటారు, మొన్నటి వరకు అసలు వాళ్ళెవరో మాకు తెలియదు, పార్టీకి దానికి సంబంధం లేదన్నారు, ఇప్పుడేమో ఈ 2,52 లక్షలు అనేసరికి, 2.52 లక్షలు అనేసరికి మళ్ళీ బయటకు వస్తున్న పరిస్థితి. ఈ రాజకీయాల్లో మరి ఈ రచ్చ ఏంటో, ఈ రగడేంటో, ఏం జరుగుద్దో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.